అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కిందన కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ రోజు వీడియో ఒక మంచి వీడియో అండి ఇది వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు గురించి నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు ఎవరు తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియో మొత్తం చూడండి అండ్ ముందుగానే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తే సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో వీట్ గ్రాస్ గడ్డ అనేది ఏంటంటే ఒక సూపర్ ఫుడ్ అండి ఇందులోని పుష్కలంగా ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది చూసుకోవచ్చు అండ్ రెండోది ఏంటంటే నెక్స్ట్ డీటాక్సింగ్ అండి మన బాడీలోని ఇంప్యూరిటీస్ అవి మనకి లివర్లోని స్టమక్లోని లేదా బాడీ బ్లడ్లో ఇవి ఏమైనా సరే అవి బయటికి పంపించేస్తుంది ఇది మంచి డీటాక్సిఫైర్గా కింద కూడా పనిచేస్తుంది అండ్ ఎవరైతే బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఇది బాగా తగ్గిస్తుందండి హై బ్లడ్ ప్రెషర్ ఉండడానికి లో చేస్తుంది అలాగే మనం తినేది ఇది ఫైబర్ కాబట్టి ఈ గోధుమ గడ్డ అనేది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది ఒక మంచి డిష్ అనేది నేను చెప్పొచ్చు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అలాగే మనకి మెటాబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది బాడీలోని అలాగే ఎవరైతే హై కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో వాళ్ళ కొలెస్ట్రాల్ని లో చేస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఎంతో అవసరమైన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఏమైనా మనకి కొత్త కొత్తగా ఏమైనా మనకి ఫీవర్ కానీ ఏమైనా రాకుండా ఏదైనా సరే మన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అది ఫైట్ చేయడానికి యాంటీబాడీస్గా కింద కూడా వర్క్ అవుతుంది అలాగే మనకి ఎనర్జీ వీక్నెస్గా ఉన్నా కూడా ఇది చాలా తాగడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీని బూస్ట్ అప్ ఇస్తుంది అలాగే హిమోగ్లోబిన్ లెవెల్కి అయితే తక్కువ ఉంటుంది ఎనమిక్గా ఉంటారు వాళ్ళు ఇది గ్రాస్ కానీ జ్యూస్ రూపంగా తాగితే చాలా మంచిదండి హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ముఖ్యంగా డయాబెటిక్స్కి అయితే మంచిగా ఉపయోగపడుతుందండి ఇది చాలా బాగుంటుంది అండ్ ఎవరైతే ఆథరైటిస్ పెయిన్స్ తోటి కానీ ఇవన్నీ కూడా ఇది తాగడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది అండ్ ఇది కూడా బెనిఫిట్స్ చూసుకున్నాం కదండి అండ్ ఇది కూడా మనం తాగినప్పుడు ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్తో తాగకూడదండి ఎందుకంటే మన బాడీ అది తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో ఒక థర్టీ ఎంఎల్ అలా తీసుకొని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ తాగినట్టయితే మన బాడీ కూడా అది అలవాటు పడుతుంది అలవాటు పడదు అని కాదు అలవాటు పడుతుంది కానీ ఒక్కసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెంగా మన బాడీకి అలవాటు చేసుకుంటే అది చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి మన బాడీ మొత్తానికి ఒక సూపర్ ఫుడ్ కింద అయితే ఇది వర్క్ అవుతుంది అండ్ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి ఎవరికైతే ఎలర్జిటిక్గా ఉంటారో లేదా ఎక్కువ వామిటింగ్స్ అవి అవుతుంటూ ఉంటాయో వాళ్ళైతే స్కిప్ చేసివండి తీసుకోవద్దు కొత్తలో కొంచెం కడుపు తిప్పినట్టు ఇలా అనిపిస్తుంది తాగినప్పుడు ఒక వన్ వీక్ అలా ట్రై చేయండి లేదు బాగాలేదు అంటే మాత్రం వదిలేయండి ఇదైతే ఇది పడకపోతే మాత్రం తీసుకోకపోవడమే మంచిది కానీ ఒకవేళ పడితే మాత్రం ఇది ఒక మంచి సూపర్ ఫుడ్ అయితే చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటే దానిపై ట్యాప్ నా ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్